జనగామ జిల్లా బచ్చండపేట మండలం ఇటుకలపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిగా దూడల కనకయ్య కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. మేము మా టీఆర్ఎస్ అభ్యర్థిగా దూడల కనకయ్య గారిని పార్టీ అభ్యంతర పార్టీ ఆదేశాల మేరకు మేము నిలబెట్టుకున్నాం. మా ఇటుకాలపల్లి, రామచంద్రగూడెం రెండు విలేజ్లను కలుపుకొని మేము ఎంపీటీసీ అభ్యర్థి అనుకున్నాం. మేము కారు గుర్తుకు ఖచ్చితంగా ఓట్లేయమని ప్రచారంలో తిరుగుతున్నాము. ఏంటంటే కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు మనకు చేసి పెట్టిండు. కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్స్ కానీ అన్నీ చాలా బాగా ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు అదే దృష్టితోని కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి బలంగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని మేము హామీ ఇస్తున్నాం. ఏ ఆపదలు వచ్చినా ఏది వచ్చినా అన్ని రెండు గ్రామాలకు ఏకదాటిగా మేము పనిచేస్తామని ఈ ప్రచారంలో భాగంగా అందరికీ ఇంటింటికి కూడా చెప్తున్నాము. అదేవిధంగా ఎవరికి ఏం ఆపదలు వచ్చినా కానీ వెన్నంటి ముందుండి మా అభ్యర్థిని మేము నడిపించుకుంటామని కూడా ఈ ఒక ప్రచారం భాగంగా మేము చెప్తున్నాం. ఎంపీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి త్రీడీ యాదగిరి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి దూడల కనకయ్య అని నేను. ఈ రామచంద్రగూడెం ప్రచారంలో నా ఘనస్వాగతం పలికిన రామచంద్ర గ్రామ ప్రజలందరికీ ఇళ్ళవేళలా నేను 5 సంవత్సరాలు అండదండలతో ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. ఎవరికి ఏమైనా నా సొంత కుటుంబం లాగానే తీసుకుంటాను. ప్రజలందరి ముందల నేను ప్రతిజ్ఞ చేసి అందరి మనోమనాన్ని పొందుతానని